Hello friends, andar baagunnara? Ee roju nenu meeku different aina breakfast recipe chupistunnanu. Ade stuffed idli. Idi Facebook lo one of the recipe videos lo chusanu and intlo try chesi chaala baa kudirindi. Sare meeku kuda share cheddamani ivalli ee recipe meeku share chestunnanu. So late cheyakunda recipe lo kelipotham vacheyandi. Welcome back to my channel, my inti ruchi. స్టఫ్డ్ ఇడ్లీకి రెసిపీ పేరే స్టఫ్డ్ ఇడ్లీ కదా. సో మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి కొబ్బరి తీసుకున్నాం ఒక కప్పు, కొత్తిమీర ఒక హాఫ్ కప్పు, పచ్చిమిరపకాయలు రెండు, మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కారానికి తగ్గట్టు, అల్లం ఒక చిన్న ముక్క, ఈ సైజు అల్లం ముక్క సరిపోతుంది, నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ. నేను చింతపండు యూజ్ చేయటం లేదు, నిమ్మకాయ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే చింతపండు కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, ఉప్పు తగినంత. వీటన్నిటినీ కూడా కలిపి కొంచెం మరీ లూజ్గా కాకుండా, మరీ ముద్దగా కాకుండా కొంచెం గట్టిగానే మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టఫ్ మరీ లూజ్ అయిపోయిందంటే మనకి పిండిలో కలిసిపోతుంది కదా, అలా కలగకూడదు. కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి, నీళ్ళు ఎక్కువ పోయకండి. నిమ్మకాయ కూడా వేస్తాం కాబట్టి ఫస్ట్ నిమ్మకాయ పిండుకున్నాక మీరు ఇంకా కొంచెం గట్టిగా కనిపిస్తుంటే అప్పుడు వాటర్ వేసుకోండి. నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసాను అంతే. ఇప్పుడు ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇడ్లీకి ఇడ్లీ ప్లేట్కి ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకుంటున్నాము. చిన్న స్పూన్ తీసుకోండి, మనము గరిటతో వేస్తే ఎక్కువ పడిపోతుంది. చిన్న స్పూన్తో ఫస్ట్ కొంచెంగా ఇడ్లీ పిండి వేసుకోండి. దాని మధ్యలో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ పెట్టాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన స్టఫ్ కూడా చిన్న స్పూన్తో పెట్టుకోండి. యాక్చువల్గా మనము సైడ్ కాంబినేషన్ ఏం అవసరం లేదు. స్టఫ్ బాగా దీంట్లో మనము నిమ్మకాయ కారం అంతా వేసాం కాబట్టి ఇది ఇట్లా ఒట్టిగా తింటేనే చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి మధ్యలో టమాటా కారం పెట్టుకోవచ్చు, ఇంకా లేకపోతే ఆనియన్ చట్నీ పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా కొంచెం గట్టిగా రుబ్బుకొని మనము స్టఫ్ చేసేసుకుంటే స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. ఎప్పుడు మనం ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబార్ తినే కానీ కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంకొంచెం స్పూన్తో పిండి తీసుకొని పైన స్టఫ్ని కవర్ చేసుకున్నారు అంతే. సో పిండి పోసుకోవడమే చూసి పోసుకోండి, మరి ఎక్కువ పోసుకునేస్తే మనకి చాలా లావు లావు ఇడ్లీ వస్తాయి. చూసుకొని మీ ఇడ్లీ ప్లేట్కి తగ్గట్టు మీరు పిండి పెట్టుకోండి. అంతే, ఇప్పుడు మామూలు మనం ఇడ్లీ స్టీమ్ చేసుకున్నట్టు స్టీమ్ చేసుకుంటే స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. దీనిపైన వేడివేడి నెయ్యి వేసుకొని అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది. సైడ్ కాంబినేషన్ అక్కర్లేదు. మీకు కావాలనుకుంటే ఇడ్లీ కారపొడి ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, స్టఫ్ ఎంత బాగా వస్తుందో లోపల. చుట్టూరా వైట్ వచ్చి మధ్యలో గ్రీన్ వచ్చి చూడడానికి చాలా బాగుంది కదా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలని. సో మీరు కూడా దీంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పినట్టు స్టఫ్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో మీరు ఏ స్టఫ్తో పెట్టుకొని ఎంజాయ్ చేశారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. క్లిక్ చేస్తే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ వస్తాయి. Thank you for watching. Take care. Bye.